గారు మేనిఫెస్టో ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళిందంటారు? మీ మేనిఫెస్టో కొంచెం చాలా డిలే అయింది, బీజేపీ పార్టీ మేనిఫెస్టో ప్రకటించే సమయం చాలా లేట్ అయింది. సో ఇది ఈ వ్యత్యాసం మీ ఓటమికి కారణం అవ్వచ్చా? అది జనాల్లోకి మేనిఫెస్టో ఏమి వెళ్ళలేదు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. ఆర్ గ్యారెంటీలు ఆర్ గ్యారెంటీలు లేదు, ఆర్ గ్యారెంటీలు అని అందరూ నమ్మలా. ఏంటంటే కర్ణుడికి ఎన్ని శాపాలు ఉన్నాయో అంటే ఆ విజయానికి అన్ని కాంగ్రెస్ విజయానికి కలిసి వచ్చినాయి. ఓకే, అంటే కాంగ్రెస్ విజయానికి మీరు అనే లెక్కలో వారి యొక్క వాగ్దానాల కంటే కేసీఆర్ గారి వైఫల్యమే కారణం. కేసీఆర్ వైఫల్యం, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న అది ఎక్కువ ప్రజల్లో పోయింది. చదువుకున్న వాడంతరూ కూడా మ్యాక్సిమం వెళ్ళి కాంగ్రెస్కి ఓటేయడం జరిగింది. అది బెనిఫిట్ అయింది తప్ప కాంగ్రెస్ జనరల్గా రేపటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తారు, ఇంకా 1 మంత్ చాలు, అంత మీకు టైం ఎవరు ఎవరు వాళ్ళు కొట్టుకోవటానికి. ఎందుకంటే భయంకరమైన మెజార్టీ ఏమి రాలేదు, సంబరపడవలసిన లేదు. ప్రజలు సఫర్ అవుతారు, తెలంగాణ ప్రజలు ఇప్పటి వరకు చాలా సఫర్ అయ్యారు. ఇక్కడ మనం చూస్తుంటే సిటీలో బీఆర్ఎస్ ఉంది, వేవ్ ఉంటే ఇక్కడ యూత్ ఎక్కువగా కూడా కేటీఆర్ కి లోకల్ గా కేటీఆర్ ఇక్కడ కూడా అందరూ ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఉంటారు, ఓట్లేదు కనెక్ట్ ఆ చైతన్యం అయితే రాలేదు ప్రజల్లో. సో ఉన్న వాటిల్లో వేసిన వాళ్ళ వాటిల్లో మాక్సిమం నేను అనుకుంటాం సత్యం గారు స్లమ్ ఓటు బాపడింది, అండ్ లిటరేటెడ్ కంటే ఇల్లిటరేటెడ్ ఈ విషయంలో బాగా ముందుకొచ్చారు. చైతన్యం ఉంది అని నేను అనుకుంటే 40% ఓటింగ్ ఎక్కడ ఆగిపోతుంది, ఎందుకు ఆగిపోతుంది? అందుకని ఎడ్యుకేటెడ్ వేసింది లేదు, తర్వాత బిజినెస్ కమ్యూనిటీ వేసింది లేదు. ఎందుకు సత్యం గారు అంటే స్వతంత్రం వచ్చి మనకి 75 ఏళ్ళు దాటిపోయింది, ఇన్ని పర్యాయాలుగా ఎలక్షన్స్కి వెళ్తున్నాం, కానీ ఈ హైదరాబాద్ కాన్స్టిట్యున్సీకి వచ్చి ఎప్పటి నుంచో ఉన్నదే ఇది. ఓటర్లలో ఎందుకు అంత చైతన్యం ఉన్నది? ఏదో ఫంక్షన్ అన్నా, లేదంటే సెలబ్రిటీ వచ్చినారన్నా, లేదంటే ఇంకేదన్నా ఈవెంట్ అన్నా, లేదు హాలిడేస్ అన్నా, ఫంక్షన్ ఫెస్టివల్స్ అన్నా కూడా ప్రజలందరూ గుమిగూడతారు. ఒక మాల్ ఓపెన్ అయిందంటే 3-4 రోజులు ఆ ప్రాంతం అంతా కూడా ఇసుకేస్తే రాలినంత కుంభమేళ అంత జనం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ భాగ్యనగరంలో. అటువంటిది 5 ఏళ్లకు ఒకసారి వచ్చే పండుగని ఎందుకు ప్రజలు ఉపయోగించుకోవడానికి విముఖత ఎందుకు వ్యక్తం చేస్తారు? నేను ఒక హాఫ్ డజన్ కాజెస్ చెప్తా, అంటే సైంటిఫిక్ కాజెస్. ప్లీజ్. ఒకటి, ఫస్ట్ అసలు ఎన్యూమరేట్ చేసేటప్పుడే విలేజెస్లో రెవెన్యూ వాళ్ళు ఓటర్ లిస్ట్ తయారు చేస్తారు. వాళ్ళకి అక్యురేట్గా గ్రామ పంచాయతీలో ఉండేటువంటి వాళ్ళందరికీ ఏ ఇల్లు ఎక్కడుంది, ఏ ఓటర్ ఎక్కడుంది తెలుసు క్లియర్గా. అది దరిదాపు 99% కరెక్ట్ ఉంటాయి. ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారు, మున్సిపాలిటీ వాళ్ళకు ఈ జనానికి సంబంధం ఉండదు. కాబట్టి ఏ ఇల్లు ఎక్కడుందో, ఏ ఇంట్లో ఎవరు ఉండరో వాళ్ళకి తెలియదు. ఇక చెప్పినట్టు రాసుకోవటం తప్ప ఇంకోటి లేదు. 1 ఫాల్ట్ అది, ఒకటి జరుగుద్ది. 2, అర్బన్లో పర్టికులర్గా హైదరాబాద్లో 3 ఏళ్ళకోసారి రెంట్ మారుతుంటారు. మారినప్పుడు అంతకుముందు ఎక్కడ ఉన్నారో తెలియదు, ఇప్పుడు కొత్తగా వస్తే ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. ఇవి డూప్లికేషన్ అవుతుంటాయి. ఇప్పుడు ఆన్లైన్ చెక్కింగ్ వచ్చినా ఇంకా అబ్సల్యూట్గా అది రాలేదు. దాంతో ఇది 2వ లోపం. 3వ లోపం, డ్యువల్ ఓట్స్ అంటే ఊళ్ళోళ్ళు ఉంటాయి, ఐదరాలు ఉంటాయి, ఉంటాయి ప్రతి వాళ్ళకు గ్రామాల్లో పోయి ఓటు చేస్తే రికగ్నిషన్ ఉంటుంది. ఎందుకంటే రాజకీయ పార్టీలకు దగ్గర సంబంధం ఉంటుంది. ఎంపీటీసీ సర్పంచ్ మీరు ఓటు వేసారా లేదని చూస్తారు, ఓటేస్తే కృతజ్ఞత చెప్తారు, అంత దూరం నుంచి వచ్చి ఓటు వేసారని కృతజ్ఞత చెప్తారు. తర్వాత వాళ్ళకు కావాల్సిన పనులు కూడా ఊళ్ళలో మేము ఓటు వేసామని చెప్పి చేయించుకునే అవకాశం ఉంటుంది. ఇట్లా గ్రామాల తర్వాత ఇంకోటి కూడా పొలిటికల్ కమిట్మెంట్ గ్రామాల్లో ఎక్కువ, ఇక్కడ ఇండిఫరెంట్ యాటిట్యూడ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన చూసాం మనం సంక్రాంతి పండగకు పోయినట్టు పోయారు, కాబట్టి అక్కడ ఓటు చేశారు కానీ ఇక్కడ చేయలేదు. ఇది ఒక కారణం. తర్వాత రిచ్ క్లాస్, ఇక్కడ ఉన్నటువంటి అబౌవ్ నియర్ రిచ్ క్లాసు వాళ్ళందరికీ మనకు ఐఏఎస్ఆర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఫోన్ల మీద తెలిసిన వాళ్ళు, ఇక్కడ పోయి నిలబడి ఓటేసి ఆయనతోటి చెప్పించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళే మన దగ్గరకు వస్తారు అని చెప్పేసేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్. ఓకే. తర్వాత మరొకటి ఏమిటంటే ఇవాళ టైం, అంటే గ్రామాల్లో 1200 మంది ఓటర్లకు ఒక పోలింగ్ బూత్ పెట్టారు, ఇక్కడ 600 మందికి ఒక పోలింగ్ బూత్ పెట్టాలి. అంటే జియోగ్రఫికల్గా ఈ రిచ్ క్లాస్ కానీ, ఎడ్యుకేటెడ్ కానీ, సెలబ్రిటీస్ కానీ ఓటేసేందుకు దగ్గర ఉంటే ఎక్కువ పోలింగ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఎక్కువ ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది. ఎక్కడ పోలింగ్ బూత్ ఎక్కడని ఎంక్వైర్లు చేసుకోవాల్సిన పని లేదు. బజారుకు ఒక పోలింగ్ బూత్ వస్తుంది 600 మంది కూడా పెడితే. అట్లా ఇక్కడ డీసెంట్రలైజేషన్ పెరిగితే ఓటింగ్ ప్యాటర్న్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. వీటితో పాటు ఎడ్యుకేషన్ కూడా, అంటే ఇప్పుడు చైతన్యం చేస్తారు,
ఇప్పుడు వీళ్ళు చైతన్యం తెలియక కాదు, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేస్తుంది, వాలంటీర్ ఆర్గనైజ్ చేస్తారు అనే పొలిటికల్ పార్టీ కూడా చాలా శ్రమించింది. తర్వాత 20 అయితే పొలిటికల్ ఈ ఓటింగ్ స్లిప్స్ రాజకీయ పార్టీ వాళ్ళే మాత్రం ఇచ్చారు. ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు ఇస్తున్నారు ఇంటింటికి. ఇంత సౌలభ్యం కూడా ఓటు వేయట్లేదంటే ఇంకోటి లెక్కలేంతనం. అది కేర్లెస్, కేర్లెస్. తర్వాత ఇంకోటి కూడా కావచ్చు, అంత అటువంటి వాళ్ళే పోటీ చేసిన వాళ్ళు, అంత డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళు, అంత బడ్లే, ఇక మనం ఏ బడ్డకి వేస్తే ఏముంది అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అంటే అది గ్రామాల్లో అవి నడుస్తాయి, బాయ్కాట్ చేస్తారు, ఓపెన్ బాయ్కాట్ చేస్తారు, లేదా నోటాగా వేద్దాం అని డిసైడ్ అవుతారు, తీర్మానాలు చేస్తారు. కానీ సిటీల్లో ఆ పరిస్థితి తీర్మానాల దాకా వెళ్ళదు. కానీ ఇది ఇట్లాంటి ఓటు షేర్లో డైరెక్ట్ గా కనపడుతుంది. సో ఓటింగ్ లో యా చెప్పండి ఆల్పాటి గారు. ఇప్పుడు ఏంటంటే సిటీ